ఈరోజు మేము మీకు చూపిస్తున్నది చిన్న చేపల పులుసు, చిన్న చేపల ఫ్రై. ఇది చేసింది షాలిని జైకర్ అండి. తను నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది. తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఆగండి ఆగండి, ఏంటి వెళ్ళిపోతున్నారా? మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రాయండి కర్రీ ఎలా ఉందో మీరు ట్రై చేసుకున్న తర్వాత. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్. ఈ స్మాల్ ఫిష్ని మెత్తళ్ళు అంటారు. దీంతో పులుసు మరియు ఇగురు ఎలా చేయాలో మనకిప్పుడు షాలిని జైకర్ చెప్తారు. థ్యాంక్ యూ షాలిని జైకర్, మీరు మాకు ఇంత మంచి వంట ఇచ్చినందుకు. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చిన్న చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చిన్న చేపలు అండి చక్కగా క్లీన్ చేసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మెంతిపిండి, ఆవపిండి, మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ మీకు ఎంతెంత కావాలో అంత వేసుకోవాలండి. అలాగే అండి, పులుసుకు కావాల్సినవి ఆనియన్స్, చిల్లీ, టొమాటో, కర్రీ లీవ్స్, కోరియండర్ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, చింతపండు నీళ్ళు అండి. ముందుగా అండి నేను ఇందులో కొన్ని చేపల్ని ఫ్రై చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. బాండిల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రైకి కూడా కావాలి కదండి. నేను ఈ ఆయిల్లోనే ఫ్రై చేసి ఫిషెస్ తీసేసాక కర్రీ చేసుకుంటాను. ఆయిల్ వేడెక్కకండి ఇందులో ఫిషెస్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఒకసారి అన్ని ఫిషెస్ని టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు మన ఫిషెస్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని బౌల్లోకి తీసేసుకొని ఈ ఆయిల్లోనే మనం కర్రీ చేసుకుందాం. ముందుగా మనం చిల్లీస్ వేసుకుందామండి, తర్వాత ఆనియన్స్ వేసుకుందాం, తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని ఒకసారి టర్న్ చేసుకున్నామండి. మన ఆనియన్స్ ఎగిపోయాయండి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వెగిపోయిందండి. ఇప్పుడు టొమాటో కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు అన్నీ వెగిపోయినాయండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకున్నాము. చింతపండు పులుసు వేసుకొని ఇందులో మనం ఉప్పు కారం ఫస్ట్ ఏం వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఫిషెస్లో వేసినాం కాబట్టి ఏం వేయలేదు. లాస్ట్ ఒకసారి మీరు టేస్ట్ చూసుకున్నప్పుడు ఏమైనా సరిపోతే కనుక, సరిపోకపోతే కనుక వేసుకోండి. మీకు పులుసును బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో నేను ఫిషెస్ కూడా వేసేసుకుంటున్నానండి. ఫిషెస్లో ఉన్న ఉప్పు, కారము ఇవన్నీ మొత్తం కర్రీలో కలిసిపోవాలండి. కలిసిపోయాక మీకు ఏమైనా సరిపోతే కనుక అప్పుడు యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసి చూడండి. చూడండి చక్కగా మొత్తం ఇలా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు నాకు అవసరమైతే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చండి, లేకపోతే ఇలా ఇగురుగా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేసుకొని ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకోబోతున్నానండి. మన లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. మన కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి టర్న్ చేసేసుకున్నాము. సో దీనికి ఇట్లా తీసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ. ఇంకా మన సర్వింగ్ బౌల్లో తీసేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలండి. మన చేపల పులుసు రెడీ, అలాగే మన చేపల వేపుడు కూడా రెడీ. థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.